ఈసారి ఏటేస్తున్నారు భయ్యా ఓటు? కేసీఆర్ గారు గజ్వేల్ని అభివృద్ధి చేసినంత ఎవ్వరు చేయలేరన్న గజ్వేల్లో. మాకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది, ఐఓసీ కాంప్లెక్స్ వచ్చింది, ఎడ్యుకేషన్ హబ్ వచ్చింది, చిన్నపిల్లలకు స్కూల్ మైనార్టీ స్కూల్స్ చేసిర్రాం సార్. వాళ్ళకు డ్రెస్ కాడి నుంచి ప్రతి ఒక్క వస్తువు గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ సార్కి గెలిపిస్తాం, 100 మెజారిటీతో గెలిపిస్తాం. ఇది మేము మీకు మాటిస్తున్నాం అన్న. జై తెలంగాణ, జై కేసీఆర్. ఓటు ఎట్టేస్తున్నారు ఈసారి? ఏ పార్టీకి వేస్తున్నారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఏమ్మా ఓటు ఎట్టేస్తున్నారు? ఎందుకంటే మొత్తం అంతా మంచి చేస్తుంది గజ్వల్ని, ఎట్లా చేస్తుంది నంబర్ వన్ చేస్తుంది గజ్వల్ని, దానికనే కూడా మంచి చేస్తారు అయ్యా. అరే ఆ రోజు రా బాత్ కరో. ఓటు ఎట్టేస్తున్నారు ఈసారి? దగ్గర టీఆర్ఎస్ కి ఇస్తాం. ఎందుకని? ఎందుకంటే చాలా అభివృద్ధి జరిగింది గజ్వేల్ అట్లా అని, దాని గురించి టీఆర్ఎస్ కి ఇస్తాం. ఎటు భయ్యా ఓటు ఎటు? టీఆర్ఎస్. 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 తమ్ముడు ఎట్టేస్తున్నావు ఓటు ఈసారి? టీఆర్ఎస్. ఎందుకని? మంచి పనులు చేసినని, డబుల్ బెడ్రూమ్ రోడ్లు అన్ని, మనకి నీళ్ళు వస్తున్నాయి ఇంటింటికి. టీఆర్ఎస్. ఓటు ఎట్టేస్తున్నారు ఈసారి? ఏ పార్టీకి వేస్తున్నారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఏమ్మా ఓటు ఎట్టేస్తున్నారు? భయ్యా ఎటు ఓటు ఎటు ఈసారి? ఎందుకంటే మొత్తం అంతా మంచి చేస్తుంది గజ్వల్ని, ఎట్లా చేస్తుంది నంబర్ వన్ చేస్తుంది గజ్వల్ని, దానికనే కూడా మంచి చేస్తారు అయ్యా. అరే ఆ రోజు రా బాత్ కరో. ఈసారి ఎట్టేస్తున్నారు భయ్యా ఓటు? కేసీఆర్ గారు గజ్వేల్ని అభివృద్ధి చేసినంత ఎవ్వరు చేయలేరన్న గజ్వేల్లో. మాకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది, ఐఓసీ కాంప్లెక్స్ వచ్చింది, ఎడ్యుకేషన్ హబ్ వచ్చింది, చిన్నపిల్లలకు స్కూల్ మైనార్టీ స్కూల్స్ చేసిర్రాం సార్. వాళ్ళకు డ్రెస్ కాడి నుంచి ప్రతి ఒక్క వస్తువు గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ సార్కి గెలిపిస్తాం, 100 మెజారిటీతో గెలిపిస్తాం. ఇది మేము మీకు మాటిస్తున్నాం అన్న. జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకే.